వెల్కమ్ టు టీవీ న్యూస్ స్వాగతం ఇక డీటెయిల్స్ చూస్తే సులక్షణ సీనియర్ హీరోయిన్ డాలీ పేరుతో బాలనటిగా వందకి పైగా సినిమాలు చేశారు సులక్షణ పేరు చెప్పగానే గుర్తుకు వచ్చే సినిమా శుభోదయం తెలుగుతో పాటు తమిళ మలయాళ కన్నడ సినిమాలలో ఆమె నటించారు తెలుగులో తో కలిసి ఆమె ఎక్కువ సినిమాలు చేశారు అలాంటి సులక్షణ ప్రస్తుతం చెన్నైలో నివాసం ఉంటున్నారు ఈ మధ్య కాలంలో ఆమె కెమెరా ముందుకు రాలేదు తాజాగా సుమన్ టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె సావిత్రి గురించి ప్రస్తావించారు బాల నటిగా అప్పటి స్టార్ హీరోయిన్స్ అందరితో కలిసి నటించాను వాళ్లంతా నన్ను ఎంతో గౌరవంగా చూసుకునేవారు అందువలన నాకు ఎస్వీఆర్ సావిత్రి గారి వంటి వారితో మంచి సాన్నిహిత్యం ఉంది సావిత్రి గారి చివరి రోజుల్లో ఆమెను చూడాలనిపించింది అని అన్నారు మసీదుల్లోకి స్త్రీలను అనుమతి లేదన్న సంగతి మనకు తెలుసు అలాగే పురుషులకు ప్రవేశం లేని హిందూ ఆలయాలు కూడా ఉన్నాయన్న సంగతి మీకు తెలుసా ఆ దేవాలయాల్లో స్త్రీలకు మాత్రమే ప్రవేశం ఉంటుంది ఇలాంటివి దేశంలో చాలానే ఉన్నాయి ఆయా ఆలయాల్లో పురుషుల విషయంలో కఠిన నిబంధనలు అమలు చేస్తారు అయితే కొన్ని ఆలయాల్లోకి పురుష సన్యాసులకు కొంత లోపలి వరకు ప్రవేశం ఉంటుంది ఇటీవల కురిసిన భారీ వర్షాలు వరదలకు తీవ్రంగా నష్టపోయిన బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం పరిహారం విడుదల చేస్తుంది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడ కలెక్టరేట్ నుండి బాధితులకు ఈ పరిహారాన్ని నేరుగా వారి ఖాతాల్లోకే జమ చేయనున్నారు ఈ విషయాన్ని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన మీడియాకు తెలిపారు ఇటీవల కురిసిన వర్షాలు బుడమేరు వరదలకు విజయవాడలోని పలు ప్రాంతాలు ముంపునకు గురై ప్రజలు తీవ్రంగా నష్టపోయారు మును పెనడు లేని విధంగా విజయవాడ వరదలకు అతలాకుతలమైంది ఈ క్రమంలో పది పాటు విజయవాడ కలెక్టరేట్లోనే సీఎం చంద్రబాబు మకాం వేసి యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు అందేలా యంత్రాంగాన్ని నడిపించారు నష్టపోయిన బాధితులకు నష్టపరిహారం అందజేయడానికి ప్రభుత్వం ఎమ్యునరేషన్ పూర్తి చేసింది బాధితులకు నష్టపరిహారం ప్యాకేజీని సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే ప్రకటించారు గత మూడు నాలుగు రోజులుగా హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి మరో మూడు నాలుగు రోజులు వానలు ఉన్నాయని వాతావరణ శాఖ ఇదివరకే పేర్కొంది ఏడు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది మధ్య వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఆదిలాబాద్ నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల మెదక్ కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని పేర్కొంది ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో రెండు వందల యాభై కోట్ల అంచనా వ్యయంతో ఎంఎస్ఎంఈ టెక్నాలజీ కమ్ టెస్టింగ్ ఫెసిలిటీ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది ఇందుకోసం రాజధాని ప్రాంతంలోని ఇరవై ఎకరాల భూమిని సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖకు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది ప్రపంచ బ్యాంకు ఆధ్వర్యంలో విశాఖలో ఏర్పాటు చేసిన తొలి ఎంఎస్ఈఈ టెక్నాలజీ ఇప్పటికే అక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తోంది ఇప్పుడు అదే తరహాలో గుంటూరు జిల్లాలో మరో సెంటర్ను ఏర్పాటు చేయాలని నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది నిజానికి తొలత దీనికి కడప జిల్లా కొప్పర్తి ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఏర్పాటు చేయాలని అప్పటి జగన్ ప్రభుత్వం కోరింది అయితే ప్రభుత్వం మారటంతో ఇప్పుడు దీనిని అమరావతి ప్రాంతంలో ఏర్పాటు చేయాలని ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనలు పంపింది దీనికి కేంద్రం ఓకే చెప్పింది ఎడమ మోకాలి గాయంతో బాధపడుతున్న ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్ ఇబ్రహీం జద్రాన్ ఇంగ్లాండ్లోని ఆసుపత్రిలో సర్జరీ చేయించుకున్నారు ఈ కారణంగా దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ కు జద్రాన్ దూరమయ్యారు తనకు సర్జరీ విజయవంతం అయిందని జద్రాన్ మంగళవారం సోషల్ మీడియా వేదికగా అభిమానులకు వెల్లడించారు సర్జరీ అనంతరం ఆసుపత్రిలో బెడ్ మీద పడుకుని ఉన్న ఫోటోలను ఎక్స్లో పోస్ట్ చేశారు మీలో కొందరికి తెలిసే ఉంటుంది నా మోకాలికి ఈ మధ్య గాయమైంది ఈ రోజు సర్జరీ ద్వారా వైద్యులు దాన్ని ఫిక్స్ చేశారు ఆపరేషన్ విజయవంతమైంది ఇక కోలుకోవటం మీదనే నా దృష్టంతా అని జద్రన్ పేర్కొన్నారు ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీవీ